ప్రజలను మాయం చేస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న సుల్తానాబాద్ పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న కలెక్టర్ సంగీత సత్యనారాయణ ప్రజలతో కోలాహలంగా పెద్దపల్లి కలెక్టరేట్ పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయంలో ఏఓ పోస్టులకు ఇంటర్వ్యూ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్న జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు పెద్దపల్లి ఎంసీలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 2.75 కోట్ల రూపాయలు మంజూరు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని సన్మానించిన ఎంసీ పాలకవర్గం పెద్దపల్లి స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు అలరించిన చిన్నారుల నృత్యాలు గౌరడిపేటలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ అందించిన చీరలను ముస్లిం మహిళలకు పంపిణీ చేసిన ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో రైతుల్లో ఆనందం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలకుర్తి మండలంలో ధాన్యంతో అభిషేకాలు చేస్తున్న నాయకులు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో 100% పూర్తి చేసిన అధికారులకు అభినందన అందులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం వెనక నుంచి బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి